Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ సుజనా చౌదరి అంతర్మదనం. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసంతృప్తిగా ఉన్నారా? ఢిల్లీ రాజకీయాలే మేలని భావిస్తున్నారా? అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బాధపడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సుజనా చౌదరి. భారీ మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ తరఫున మంత్రి పదవిని దక్కించుకున్నారు సత్యకుమార్ యాదవ్. దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితోనే సుజనా చౌదరి ఉంటున్నారు. నియోజకవర్గంలో కూడా పెద్దగా కనిపించడం లేదు. విజయవాడకు వరదలు ముంచెత్తినప్పుడు సైతం సుజనా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా యాక్టివ్గా లేరు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండేది. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో పదవి పోగొట్టుకున్నారు. అప్పట్లోనే బీజేపీని వదులుకోవద్దని చంద్రబాబుకు సూచించారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్లు బీజేపీలో చేరారు. చంద్రబాబుకు అత్యంత అంతరంగికులుగా ఈ ఇద్దరికీ పేరుంది. స్వయంగా చంద్రబాబు వీరిని బీజేపీలో చేర్పించాలని ప్రచారం జరిగింది. అయితే అందరి అనుమానాలకు తగ్గట్టే ఈ ఎన్నికలలో బీజేపీతో టీడీపీ జత కలవడం వెనుక వీరిద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది. ఏపీలో కూటమి ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఎంపీగా సుజనా చౌదరి పోటీ చేస్తారని అంచనాలు ఉండేవి. అయితే వాటికి భిన్నంగా ఈసారి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన గెలవడమే తరువాయి. చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రి పదవి దక్కించుకుంటారని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి. అయితే సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచినా చంద్రబాబు సర్కార్లో మాత్రం అవకాశం దక్కలేదు. బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనూహ్యంగా ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్కు మంత్రి పదవి దక్కింది. ఆది నుంచి పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. అందుకే తప్పనిసరి పరిస్థితులలో సుజనా చౌదరిని కాదని సత్యకుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. కనీసం ఎంపీగా గెలిచి ఉంటే ఢిల్లీలో గౌరవం దక్కించుకునేవాడినని, ఈ గల్లీ రాజకీయాలు చేయలేనంటూ సుజనా చౌదరి నెట్టూరుస్తున్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తులోనైనా అవకాశం రాకుండా పోతుందా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.